భార్యల కోసం కోట్లు వదిలేసిన చరణ్ బన్నీ. ఈ మధ్య కొందరు హీరోలు తమ వైఫ్ల కోసం ఏదైనా వదిలేసుకుంటున్నారు. అయితే డబ్బు విషయంలో కూడా మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా త్యాగం చేశారట. అవును, కళ్ల ముందు కోట్లకు కోట్లు కనిపిస్తున్నా కార్పొరేట్ కంపెనీలు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినా కూడా వీళ్లు వదిలేశారట. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఈ హీరోలతో యాడ్ షూట్ చేయడానికి ఓ కార్పొరేట్ కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి బన్నీ, చరణ్ కూడా ఆసక్తి చూపించారు. కానీ ఆ తర్వాత చేయలేమని సదరు కంపెనీకి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ యాడ్లో రామ్ చరణ్, బన్నీ మాత్రమే కాకుండా వాళ్ల శ్రీమతులు ఉపాసన, స్నేహారెడ్డి కూడా కనిపించాలనేది ఆ కార్పొరేట్ కంపెనీ పెట్టిన కండిషన్. చరణ్, బన్నీ ఎవరో ఓ జంటతో యాడ్ షూట్ చేయాలని ప్లాన్ చేసింది కార్పొరేట్ కంపెనీ. కానీ భార్యలతో కలిసి యాడ్స్లో నటించడం ఇష్టం లేని ఈ మెగా హీరోలు కోట్ల ఆఫర్ సైతం వదులుకున్నారని ప్రచారం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఈ స్టార్ కపుల్ యాడ్స్ ట్రెండ్ బాలీవుడ్లో ఎక్కువగా నడుస్తుంది. అక్కడ షారుఖ్, ఆమీర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి హీరోలు భార్యలతో కలిసి యాడ్స్ చేశారు. అయితే ఈ ట్రెండ్కు ఇంకా మన హీరోలు అలవాటు పడలేదు. అందుకే కోట్ల ఆఫర్ను సైతం మెగా హీరోలు వదిలేసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెగా హీరోలు కాదన్న ఈ ఆఫర్ ఇప్పుడు అక్కినేని హీరోల దగ్గరకు చేరిందంట. సదరు కార్పొరేట్ కంపెనీ నాగ చైతన్య, సమంతతో ఈ యాడ్ షూట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఒప్పందం అయిందట. త్వరలోనే ఈ యాడ్ కోసం అక్కినేని జంట ముంబై వెళ్లబోతున్నట్లు టాక్.